సలార్ లో నారంగ్ అనే క్యారెక్టర్ ముట్టుకోకూడదు అన్న. ఇంతకీ మీరు ఏ తెగకి సంబంధించిన సారీ సార్ అని మరి పట్టుకున్నా. తర్వాత ఆయనే డోంట్ వరీ దిస్ ఇస్ మల్లుబాడి. నాతో ఫస్ట్ డే షూట్ అప్పుడు మాత్రం ఛత్రపతిలో చూసినప్పుడు ప్రభాస్ ఎలా కనిపించా అలా అనిపించాడు. రాజమౌళి గారితో వర్క్ చేశారు, ప్రశాంత్ రెడ్డి గారితో వర్క్ చేశారు. ఇద్దరిలో మీరు అబ్జర్వ్ చేసిన కామన్ భయంకరమైన నిజంగా ఒక ఆన్ ఇండియా హీరోనా. హే హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకి ఇంకొక ఆర్టిస్ట్ని తీసుకొచ్చేసాను అనమాట. సో బేసిక్గా ఆయన చూడంగానే మీరు గుర్తుపట్టేస్తారు. అండ్ లేటెస్ట్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ సలార్లో నారంగ్ అనే క్యారెక్టర్తో మనందరినీ భయపెట్టిన అండ్ చౌదరి గారు నాతో ఉన్నారు. ఆయనతో సలార్ విశేషాలే కాదు, నెక్స్ట్ ఆయన చేయబోయే ప్రాజెక్టులు, అంతకుముందు ఆయన చేసిన ప్రాజెక్టుల గురించి స్మాల్ చిట్చాట్. హలో అన్న చౌదరి అన్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? బాగుంటారు, ఎందుకంటే సలార్ అందరికి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది అండ్ మీకు కూడా అలాగే ఇచ్చింది. తప్పకుండా. అంతేనా? షూర్. సో ఏంటి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సలార్ సక్సెస్? మీరు అంటే ఎంజాయ్ మానసికంగా, నీ బోటోళ్ళు క్యారెక్టర్ బాగుందని చెప్పడం, అట్లాగా బాగా విపరీతంగా కాల్స్ రావడం, పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టడం, ఆ రకంగా ఓహో పర్వాలేదు. నేనైతే టు బి ఫ్రాంకు, నిన్నగా మొన్న చూసా సినిమా, అంటే ఉండే నేనేదో స్టేజ్ షోస్ కొంచెం షూటింగ్స్ ఆర్ట్ బిజీలో ఉండడం వల్ల వెళ్ళడానికి కుదరలా. ఓకే. నిన్నగాక మొన్నే ఏదో కుదుర్చుకున్నది కూడా సెకండ్ షోకి వెళ్ళి చూసాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఏదో ఒక హాలీవుడ్ మూవీలో మనం చేసిన ఫీలింగ్ కలిగింది. అంత గొప్ప దర్శకుడు అందులో ఉండడం మనం గర్వకారణంగా అనిపించింది. సలార్ తర్వాత ఫుల్ బిజీ అయిపోయారు మీరు, ఫోన్కి దొరకట్లేదు, ఇంటర్వ్యూలకి దొరకట్లేదు. ఐ థింక్ నాకు తెలిసి సలార్ తర్వాత చౌదరి గారిది ఇదే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, అంతేనా చౌదరి? డెఫినెట్లీ. అది కూడా నువ్వు ఈ హంట్ ద్వారా హంట్ చేసావు నన్ను, ఎక్కడో ఉంటే అక్కడికి వచ్చావు అన్నదానికి. అంటే అలా అని కాదు, ఒక ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అది గౌరవంగా, అది ఒక చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు, నేను దాదాపు ఎవరు పిలిచినా నన్ను గౌరవించి నన్ను పిలిచినప్పుడు నేను తప్పకుండా వెళ్తుంటాను, నాకు తెలిసింది చెప్తుంటాను వాళ్ళు అడిగిన దానికి. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితికి నిజంగా అసలు ఖాళీ లేని, బాగా బిజీగా ఉండే స్కెడ్యూల్ నాకుండే, థియేటర్ కానీ లేకపోతే నిన్నటి వరకు నంది అవార్డ్స్ అవి జరుగున్నాయి, సౌత్ ఇండియన్ ఫెస్టివల్స్ అట్లాగే షూటింగ్ తర్వాత ఇంకా నా సినిమా వర్క్లు ఇట్లాగా ఉన్నాయి, దానివల్ల గ్యాప్ లేకుండా అయిపోయింది. ఓకే. సలార్ విషయానికి వస్తే అన్న చౌదరి అన్న, అన్న ఇంతకీ మీరు ఏ తగ్గకి సంబంధించిన వాళ్ళు అన్న? అది నువ్వే చెప్పాలి యాక్చువల్లీ. నా తెగ గురించి నేను ఎక్కడ నా డైలాగులో నేనే చెప్పుకోలేదు. నేను ఒకేసారి చూసా మానవర తెగ ఏదో ఉంది. సౌరంగ తెగ అయితే కాదు, అది ప్రభాస్ గారి తెగ. మిగతా రెండు తెగల్లో ఒక తెగ మీరు. నేను ఒకసారి చూశాను కాబట్టి ఆ సినిమాని ఎంజాయ్ చేస్తే అలా ఉండిపోయాను వాటిని. అంటే డైలాగ్ రూపంలో నేను చెప్పేది ఏదన్నా ఉంటే నాకు గుర్తుండేదేమో. అంటే చూసే మాకే చాలా ఏం అర్థం కాదు అక్కడక్కడ. ఇప్పుడు ఎవరు ఏ తెగకి సంబంధించిన, ఎందుకంటే ఆ పేర్లు పేర్లను ఒక పెద్ద ఎల్లార్జ్ ఉన్నటువంటి ఒక పెద్ద ఎక్స్పాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు ఏంటంటే కొద్ది కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఎవరికైనా కూడా. ఆ కన్ఫ్యూజన్స్ ఫర్దర్గా సెకండ్ పార్ట్లో వాటిల్లో వీటిల్లో బాగా రివీల్ అవుతాయి. ఎందుకంటే ఎస్టాబ్లిషే సరిపోద్ది, ఉన్న 2.5-3 hours ఎస్టాబ్లిష్కే సరిపోద్ది అసలు వీళ్ళేంటి ఇది ఏంటి అనేది. కామనే రామాయణం అయినా సరే మనం మొదటి 3 hours మనకి మహాభారతం ఇలాంటివి అసలు అర్థం కావు. బట్ గొప్ప కథ ఒక్కొక్కరికి పూర్తిగా చెప్పడం కొంచెం కొంచెం చూపించుకుంటా వెళ్తారు కాబట్టి ఆ కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే ఒక స్టార్టర్ లాగా ఎంజాయ్ చేయడమే భోజనం చేసే ముందు. సెకండ్ పార్ట్ బాగా ఉంటుందేమో అది. ఓకే. అండ్ పార్ట్ 2 కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ బట్ సలార్ మాట్లాడుకుంటే, అండ్ నాకు తెలుసు మీరు ఎంత కష్టపడి స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి సినిమాలు చేస్తూ ఉన్నారు, అండ్ భీమ్లా నాయక్ తర్వాత చేశారు కానీ
మళ్ళీ అంతకంటే ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది సల్లారే అనుకోవచ్చా? అంటే టు బి ఫ్రాంక్ గుర్తింపు డెఫినెట్లీ ఇది పాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. దేశం అంతా కాదు ప్రపంచం అంతా సినిమా చూశారు. దీన్ని వేరే దేనితోనూ పోల్చలేము అది డెఫినెట్లీ. బట్ ఒక మంచి క్యారెక్టర్ లేదంటే మధ్యలో కూడా నేను చేసున్నాను. చిన్న సినిమాలైనా నన్ను గౌరవించి నాకు ఒక మంచి పాత్ర ఇచ్చినప్పుడు అది డెఫినెట్లీ నాకు గౌరవం. డైరెక్టర్ అన్నా ప్రొడ్యూసర్లు అన్నా అదంతా గౌరవమే. జట్టేనో ఒక సినిమా చేసా, నా మీదే కథ నడుస్తుంది మొత్తం అంతా కూడా. అట్లాగా చిన్న సినిమాలు ఉగ్రం నరేష్ గారిది ఉగ్రం చేశాను, ఇట్లాగా చేసుకుంటూ వచ్చాను. పెద్ద కాపులు త్రూ అవుట్ వన్ ఆఫ్ ద విలన్ గా చేశాను, శ్రీకాంత్ అడ్డాలా గారి మూవీ. ఇవన్నీ కూడా నేను బాగా కష్టపడి చేశాను, మంచి పేరు వచ్చినాయి నాకు. సోకాల్డ్ డైరెక్టర్స్ నుంచి బాగా నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ జట్టి అనేది అయితే ఓటీటీలో మంచి హిట్ అయింది. అంత కథ అంతా నా మీద నడుస్తుంది అన్ని ఇదే కాబట్టి. సో నేను వాళ్ళకు కూడా సేమ్ రెస్పెక్ట్ ఇస్తాను. బట్ పర్సనల్గా నాకు హెల్ప్ అయ్యింది సలార్ అవ్వచ్చు, బట్ వాళ్ళు నాకు నన్ను చాలా గౌరవించి నాకు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. సలార్ ఛాన్స్ ఎలా వచ్చిందన్న? అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా పలానా సీను పలానా సినిమా చూసాను? లేదు, ఒక రకంగా ఆడిషన్. మళ్ళీ ఇన్ని సినిమాలు చేసినా మీకు కూడా అంటే నాకు అది కాదు, నాకు తెలిసి అందులో ఉన్న వాళ్ళు అందరికీ ఆడిషన్ చేసి ఉంటారు. అంటే సలారు వచ్చేటప్పటికి అక్కడ ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. దాని రైటర్ యాక్చువల్ నా ఫ్రెండ్ హనుమాన్ చౌదరి, మీ ఇద్దరం ఒకప్పుడు రూమ్ మెర్సీ. సరే తను ఒకసారి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చినా అందరు ఇస్తున్నారండి. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం ఎవరో అసిస్టెంట్ 22 స్టార్టింగ్ అయ్యి ఉండొచ్చు అనుకోవడం. అంటే సినిమా జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది, ఓపెనింగ్ సేవ జరిగినాయి అంతే. హైదరాబాద్లో అంటే ఎవరో కొరడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, వెళ్ళి ఆడిషన్ చేసి వచ్చాను. వాళ్ళందరూ అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ నన్ను చాలా అద్భుతంగా ఉంది ఇదని మెచ్చుకున్నారు. ఆ తర్వాత సంవత్సరాల తర్వాత ఎవరికో అనుకున్న క్యారెక్టర్ నాకు వచ్చిందనమాట. యాక్చువల్లీ వాళ్ళు బిజీ అవ్వడం వల్ల వేరే కారణం వల్ల తెలియదు, కానీ ఆ టైంలో నేను చేసిన ఆడిషన్ వీడియో నా ఫ్రెండ్ హనుమాన్ చౌదరి కో డైరెక్టర్ అసోసియేట్ ప్రకాష్ అని ఉంటే తనకు చూపించి సార్కు చూపించండి. సార్ చూపించగానే ప్రశాంత్ రెడ్డి గారికి కాస్త చూడంగానే ఈయన పిలిపించండి అన్నారు. అట్లాగే పిలిచి గెటప్ అన్నీ వేసి చూసుకుని సూటబుల్గా ఉన్నాడని చెప్పి అలా ఇచ్చారనమాట. సూపర్. అయితే ఏదైనా ఫస్ట్ డే షూట్ వరకు ఒక రకమైన ఆడిషన్ లెక్కే. వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద సినిమా అనేటప్పటికి షూట్ చేసినా కూడా బాగుపతి తీసేస్తారు కదా. ఫస్ట్ డే షూట్ అయ్యే వరకు కూడా ఒక రకంగా ఆడిషన్. ఫస్ట్ డే షూటు మంచి అప్లాజ్ వచ్చింది, అందరు లొకేషన్లో కూడా అందరూ బాగా మెచ్చుకున్నారు. మెచ్చుకునే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అడగడం డైరెక్టర్ గారు వీళ్ళందరూ. లొకేషన్ అంతా చాలా గొప్ప పేరు వచ్చింది, చెప్పుకుంటే అతిగా ఉంటుంది. కానీ అందరూ డైరెక్షన్ అపార్ట్మెంట్ డిఓపి గారు అందరూ కూడా బాగా ఇది నన్ను చాలా ఆత్మీయంగా చూసుకున్న వాళ్ళు. సూపర్. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు చేశారన్న మొత్తం సలార్ మీరు షూట్? 15 డేస్ చేసి ఉంటారు. 1-5 5-0 1-5 5-0 అయితే సినిమా అంతా నేనే ఉంటాను, నాదొక ఎపిసోడే కదా. 1-5 కూడా 14 రోజులు చిన్న చిన్న షార్ట్సే. ఒక్కరోజే మెయిన్ వర్క్ అయిపోయింది నాది. ఓకే. అందులో నా డెత్ సీన్ అన్నీ కూడా ఒకే రోజు ఫినిష్ అయింది. అది మేము బాగా పెర్ఫార్మెన్స్ చేయడం అందరూ అట్లా జరిగింది ఆ రోజు. ఓకే. సో ప్రభాస్ గారితో అయితే ఒక్క సీన్ అంతే ఒక్క సీన్ కానీ అది ఎప్పుడు మీకు మాకి అందరికీ అది ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. అంటే సీన్ గురించి చాలా మాట్లాడాలి సార్ మీరు. అండ్ ఒకే టైం ప్రభాస్ గారు మీ కాలు పట్టుకోవటం, మీరు పృథ్వీరాజ్ గారు కాలర్ పట్టుకోవటం, సో ఇద్దరు కూడా పాన్ ఇండియా యాక్టర్స్. పృథ్వీరాజ్ గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారు మీ కాలు పట్టుకునే సీన్, సో ఆ సీన్ మీరు ప్రభాస్ గారు మీ కాలు పట్టుకోగానే, సో మీ ఫీలింగ్ ఏంటి సార్? మీకు ఏమనిపించింది అసలు అక్కడ సెట్లో? సరే అతను నిజంగా ఒక పాన్ ఇండియా హీరోనా,
అప్కమింగ్ నా స్టూడెంట్స్ ఉంటారు సాధారణంగా. రోజు నేను 7000 మందిని ఆర్టిస్టులను తయారు చేశాను. ప్రతిరోజు పిల్లలు నాకు వాళ్ళకి నమస్కారం పెడుతుంటారు. అంత చిన్నపిల్లోడ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద హీరో అందులో ఒకసారి, అంటే రోజంతా జరిగింది కదా సీను, అందులో ఒకసారి డూప్ తీసుకొచ్చి చేపిస్తున్నా, నేను వద్దు నేనే చేస్తానని చేసాడు. అంటే టేక్ స్పీడ్గా అయింది, అదే చెప్తున్నా. అది ఆ ఫీల్ ఎక్కువసార్లు చేస్తే రాదు. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా, అలాంటి సీన్స్ ఎప్పుడు కూడా ఎక్కువసార్లు చేయరు. తర్వాత క్లోజ్లు కట్ చేసుకోవడం ఈ లెక్క వేరు, కానీ ఆ సీన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒకసారే నేను చేయలేకపో, నన్ను ఆపడం కానీ, హీరో గారు చేయలేకపోవడం ఆపడమో కానీ, కెమెరామెన్ ఇంకో టేక్ అనడం కానీ, అలాంటిది ఏమీ జరగలే. అక్కడ తీసినవన్నీ ఓకే అయినాయి షార్ట్స్. సార్ అంటే ప్రశాంత్ నీల్ గారు ఆ సీన్కి పర్టికులర్గా వచ్చి ఇలా ఉంటుంది సీను, మీరు ఇలా కాలర్ పట్టుకోవాలి, ప్రభాస్ గారు మీ కాలు చెప్పారా, లేకపోతే సడన్గా? సడన్ ఏం లేదు, మొత్తం ఆయన క్రెడిట్. అంటే బిట్టు బిట్టు ప్రతి దగ్గర ప్రతీదీ చెప్తారు ఆయన, ప్రతీదీ చెప్తారు. మనకు కూడా కొంచెం ఎప్పుడన్నా నేను సొంతగా ఇలా చెప్పనా సార్ అని అడిగితే నచ్చితే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే అలా కాకుండా ఇలా చెప్పండి సార్ అంటారు. మంచి ఎనర్జెటిక్ డైరెక్టర్ అనమాట. మనకి ఎక్కడ అవతల పక్క నిరుత్సాహం అట్లా అనిపించదు, మనలో జోష్ వచ్చేటట్టు ఆయన వాయిసే, ఆయన కేక పెడితే ఫ్లోర్ అంతా తిరిగిపోద్ది అనమాట. అంత ఉత్సాహంగా పరుగులు పెడతాం మరి పనిచేస్తారనమాట. అది నేను అంటే ఒక గంట 2 గంటలు కాదు, 24 అవర్స్ షూట్ కూడా చేసాం ఒకసారి. ఆ 24 అవర్స్ కూడా అలాగే ఉండేవాడు ఆయన. మేమంతా నీరసంగా ఉండేవాళ్ళం, కానీ పనిచేసే ఆయన పొద్దున్న నుంచి తర్వాత రోజు ఉదయం వరకు కూడా అదే ఎనర్జీగా పనిచేస్తూ ఉంటాడు. అందుకని ఇంత గొప్ప డైరెక్టర్ అనుకున్నా నేను. అంటే ప్రభాస్ గారితో ఫస్ట్ టైం కదా సార్? నేను బాహుబలిలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. బాహుబలి 1లోనూ ఉన్నా, 2లోనూ ఉన్నా. 2లోది నా ఎపిసోడ్ అంతా పోయింది. 1లో ఏంటంటే ఒక చిన్న క్యారెక్టర్, అదే విగ్రహం ఎత్తేటప్పుడు ఆ సహనా ఇదేది నేనే ఆ మధ్యలో ఉండి కాంబినేషన్స్ అంతే. అంటే అది కూడా అది నేను యాక్చువల్లీ బాహుబలి నేను చేయను అన్నాను. నేను అప్పటికే నేను మెయిన్ విలన్గా చేస్తూ ఉన్నాను, మూవీస్ మహాత్మా చేసా ఇవన్నీ చేసా, నాకు డైలాగ్ లేదంటున్నారు. ఇది సానా ఎదడానికి నేను ఎందుకంటే గొడవడా కో డైరెక్టర్ మీద, లేదు సార్ మీరే కావాలన్నారు డైరెక్టర్ గారు, మీరే కావాలన్నారు. నన్ను ఎందుకు కావాలంటారండి, మీరు కావాలని చేస్తాను, నా కెరీర్ ఏమి అవ్వాలి సార్, ఇదని కూడా గొడవడా. అయినా వదలలేదు వాళ్ళు, సరైన బలవంతాన పొద్దున్నే వెళ్ళి గడ్డం పెడితే చేస్తానని చెప్పి గడ్డం పెట్టించుకుని మరి చేసే నా క్యారెక్టర్. అంటే మీరు చెప్తే కానీ గుర్తుపట్టలేదు కావాలని అలా దొంగ, బట్ చాలా మంది గుర్తుపట్టారు అది. ఎందుకంటే అంత గొప్ప ఎమోషన్, నేను అక్కడికి వెళ్ళాక నేనేంటి ఈ క్యారెక్టర్ ఏంటి అని మనసులో ఫీల్ అయ్యే, కానీ నేను వెనక్కి తిరిగి చూస్తే చలపతిరావు గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ నా వెనకాల ఉంటారు. అరే మనం ఎంత తప్పు ఆలోచించాము, ఇంత గొప్ప సినిమాలో ఉండడం కూడా ఒక అదృష్టము, ఈ అదృష్టాన్ని నాకు ఆయన ఇచ్చాడని అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత కూడా ఒక యాడు రాజమౌళి గారు ప్రొడ్యూసర్గా, ఒక యాడు కూడా రాజీవ్ మేనన్ డైరెక్షన్లో నన్ను ఒక మెయిన్ క్యారెక్టర్ పెట్టి మరి చేశారు. అట్లాగా ఇంకా విజయన్ ప్రసాద్ గారు బాగా క్లోజ్ నాకు, అంటే ఒక రకంగా నా డ్రామాస్కి ఫ్యాన్ ఆయన కాబట్టి ఆ రిలేషన్ అది వేరు. అంటే ఇప్పుడు సలార్ ఓకే అయిన తర్వాత, ప్రభాస్ గారి సినిమా అని తెలిసిన తర్వాత, ప్రభాస్ గారితో సీన్ అని తెలిసిన తర్వాత, సో ఏంటి ఎలా ఫీల్ అయ్యారు? అంటే కొంచెం ఏమైనా టెన్షన్ అనిపించిందా పాన్ ఇండియా స్టార్తో ఇలాంటి సీన్లు అవన్నీ? నేను అంటే యాక్టింగ్ పరంగా ఎప్పుడు టెన్షన్ పడను బ్రదర్, ఎందుకంటే నేనే ఒక ట్యూటర్ని ఆర్టిస్టులను తయారు చేస్తుంటా. నేను ఏ విషయంలో టెన్షన్ పడతానంటే డైరెక్టర్కి ఏం కావాలో అది నేను తెలుసుకోవాలి, మీకేం కావాలో తెలిసినప్పుడు నా నుంచి వచ్చేస్తుంది. నేను అన్ని రకాలు చేసి ఉంటాను కాబట్టి అది తెలుసుకోవడం కొంచెం కష్టం ఎవరికైనా కూడా. అది ఆ డైరెక్టరు కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళకేం కావాలో క్లారిటీగా చెప్తారు,
అలా చెప్పగానే మాకు చేయగలుగుతాం. అది దాని గురించే టెన్షన్ పడతాయి. వెళ్ళిన ఫస్ట్ 10 నిమిషాలు ఏదైనా కూడా నేను ఇంకా అవతల పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నేను చేయలేనేమో అన్న టెన్షన్ నాకు ఎప్పుడు రాదు. అంటే దానికి తగ్గ సాధన చేసే వెళ్తాను. నేను ఒక చిన్న ఒక డైలాగ్ ఇచ్చినా దాన్ని 100 సార్లు ఇదేముందలే అనుకోను. నేను 100 సార్లు ప్రాక్టీస్ చేసే షాట్లోకి వెళ్తాను. నా వల్ల ఇంకొక టేక్ రాకూడదు అన్నట్టు ఫీల్ అవుతాం. వస్తుంటాయి ఒక్కోసారి మనుషులు మనం వస్తుంటాయి, బట్ రాకుండా ఎక్కువగా జాగ్రత్త పడుతుంటాను. అలాగే చాలామంది అంతకుముందు కూడా సింగిల్ డేగా ఆర్టిస్ట్ అని అనిల్ రావు పుల్ లాంటి వాళ్ళు బిరుదవ్వడం ఇలాంటివి కూడా జరిగినాయి. అంటే తెలిసింది సార్, అంటే టైం వేస్ట్ చేయకూడదు కదా. కోట్ల రూపాయల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. మన వల్ల ఒక 4 టేకులు జరిగినాయి అంటే ఆ రోజు జరగాల్సిన పని అయిపోద్ది. అంటే ఇంకొక డే పెరిగింది, ఇంకో డే పెరిగింది అంటే వాళ్ళకి చాలా లాస్ పాపం. అందుకని ఆర్టిస్టులు ఏంటంటే టెక్నికల్గా మనం ఏం చేయలేం, అది మన మాట విన్నంతసేపే ఉంటుంది, తర్వాత ఇది వేరే ఉంటుంది. అందుకని ఏంటంటే ఆర్టిస్ట్ వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండి చేయాలి. సార్, అంటే మామూలుగా ఇప్పుడు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆఫ్ కెమెరా ఎలా? ఆఫ్ కెమెరా నాకేమీ లేదు బ్రదర్. అంటే నేను నా పని నేను చూసుకొని పక్క వెళ్ళిపోతుంటా, వెళ్ళి పలకరిద్దామని కానీ అట్లాగా ఉండదు నాకు. సార్ 15 రోజులు షూట్ చేశారు, చేసినా కూడా ఎందుకు పెద్ద అట్లే షాట్లో ఆయన పలకరిస్తారు హాయ్ డార్లింగ్ అనే వాళ్ళు హాయ్ సార్ అనే ఉండి అంతే తప్పితే ఇంకేమి. నేను ఎందుకు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? వాళ్ళ ఎమోషనల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ మూడ్లో వాళ్ళు ఉంటారు. మనం ఇప్పుడు మనలాంటి వాళ్ళు 100,000 మందిని పలకరించాలి ఆయన పొద్దున్న లేస్తే. అందులో నేను ఒక నవ్వు ఎందుకు అవ్వాలి? మనం ఏం పలకరించకపోతే మనమే గౌరవం ఉంటుందని నేను సైలెంట్గా ఉంటాను. ఎవరైనా కూడా నమస్కారం పెట్టి ఇంకా నా పని నేను చేసుకుంటా, అది నా స్టైల్. ఓకే. అందుకని ఏంటంటే ఎంత ఎన్ని రోజులు వర్క్ చేసినా నా లిమిట్లు ఉండి పని చేసుకుని వచ్చేస్తుంటుంది. కానీ ఆ సెట్లో ఉన్నప్పుడు కొంచెం ఆయన వర్క్ జరిగేటప్పుడు మీ వర్క్ జరిగేటప్పుడు అబ్జర్వేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అలా మీరు ప్రభాస్ గారి దగ్గర ఏమైనా అబ్జర్వ్ చేశారా? అదే చెప్పా, కొత్త కుర్రాడు ట్రై చేస్తుంటాడు కొత్తగా హీరో డైరెక్టర్ ఎలా చెప్పి ఏదంటే తలకై ఊపి వెళ్ళి చేస్తుంటాడు చూడు, అలా కనపడతాడు ఆయన. నాకైతే అలాగే అనిపించాడు, ఇంత పెద్ద హీరో అదెందుకు ఇది ఎందుకోనో, లేకపోతే అది డిస్కషన్ ఏంటో అదేంటో వివరాలు గుచ్చుగుచ్చి అడగడము అలాంటి చేసినట్టు నాకు అనిపించలా. అంటే నేను పనిచేసిన 2 సినిమాలు మహోన్నత డైరెక్టర్లు కాబట్టి వాళ్ళ దగ్గర మాట్లాడే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా క్లారిటీగా ఉంటారు. అలా అవ్వచ్చు. ఇంకొక డైరెక్టర్ కూడా అంటే నాకు ప్రభాస్ గారి మేనేజర్ ప్రభాస్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్, తన గొప్పతనం చెప్తుంటాడు అప్పుడప్పుడు. సో ఆ రకంగా తన మీద పాజిటివ్ తక్కువ పరిచయం అయినా కూడా తన గురించి విని నాకు తన గొప్ప మనిషి అన్నది నాకు మైండ్లో ఉంది. ఓకే సార్, భోజనాల విషయం ఎలా ఉంటుంది సార్ ఆయనతో? వాళ్ళు ఎక్కడో తింటారు, మనం ఎక్కడో తింటాం, మన కారవాళ్ళలో మనం తింటాం. పెద్దగా అయితే లేదు. అంటే మీరు 15 రోజులు యాక్ట్ చేసినా కూడా సో ప్రభాస్ గారితో అయితే కొంచెం దూరంగానే ఉన్నారు. ప్రభాస్ గారనే కాదు, ఎవరైనా కూడా నా పని నేను చేసుకుని పక్క వెళ్ళిపోయేవాడు. ఎక్కువ మామూలుగా అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు సరదాగా మాట్లాడి చాలా ఉంటాయి కదా, ఇలా చిల్ అవ్వడం అలాంటివి ఏం లేవు. ఉంటాయి. నేను ఇప్పుడు నా సీన్లు చూసారు కదా, నా సీన్లు అన్నీ మంచి సీరియస్ 3 సీన్లు. ఏదో పైపెచ్చు నాకు ఎలా ఉండేది అంటే నా మేకప్ 2 అవర్స్, అది ప్రతి ఒక్కళ్ళకన్నా ముందు లొకేషన్కి నేనే రావాలి. అందరు వెళ్ళిపోయాక నేను మేకప్ రిమూవ్ చేసి బయటకు వెళ్తా. అంత లేటు, 6 గంటలకి షార్ట్ అంటే నేను 4 గంటలకి మేకప్లో కూర్చోవాలి. ఇట్లాగ నాకు ఎక్కువ హార్డ్ ఆ ముడతలు అన్నీ పాపం 2 అవర్స్ నాయుడు గారు అని మేకప్ 2 అవర్స్ RRR అన్నిటికి కూడా పెద్ద మేకప్ ఆర్టిస్ట్ ఆయన చేసేవాడు. సో నాకు అసలు ఇప్పుడు నా ఫ్రెండ్ ఆడు హనుమాను, వాడితో కూడా ఎక్కువ స్పెండ్ చేసి చేయలేకపోయాడు. ఆడే వచ్చి ఎప్పుడైనా ఆ క్యారవాన్లో కాసేపు కూర్చుని ఫోన్ చేయడమో టీ తాగడమో కాసేపు చూసి అడవాడవాడు పరిగెత్తేవాడు. అంతే తప్పితే ఇంకా వేరేది
డీటెయిల్స్, వీటి గురించి డీటెయిల్స్ అడగడానికి కూడా నాకు అంత టైం ఉండేది కాదు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా అంటే అలా అడవిడి ఉంటుంది, ఒక ఆపరేషన్ లా జరిగేది. మనం మేకప్ అవుతుంటేనే ఒక అసోసియేట్ వచ్చి మన దగ్గర నుంచుంటాడు, త్వరగా చేపించడం, అడ్రస్లు అన్ని చూసుకోవడం, ఇక వస్త్రాలని వాకి టాకీలు చెప్పే కాడి నుంచి అంత ఒక ఆపరేషన్ లా చేశారు. అది ఒక హాలీవుడ్ మూవీ చేసినట్టే అనిపించింది. సార్, సలార్లో బెస్ట్ మూమెంట్స్ ఏమున్నాయి సార్? సలారే ఒక పెద్ద బెస్ట్ మూమెంట్. అదే షూటింగ్ టైమ్ డే వన్నే చెప్పా కదా, ఇన్నాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు మీరు, మా దగ్గరికి ఎందుకు రాలేదు? డైరెక్టర్ గారు, డిఓపి గారు, అందరూ స్టాఫ్ అందరూ కూడా నన్ను అట్లా అనడం, అబ్బా అక్కడ దాకా ఆ టీంలో పడ్డమే ఒక గొప్ప అచీవ్మెంట్. పడ్డాక మీరు ఒక గొప్ప ఆర్టిస్ట్ అనిపించుకోవడం అదొక భగవంతుడి కృప అన్నమాట. అట్లా వాళ్ళు అనడం నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఫర్దర్గా కూడా అన్నిట్లో మేము ఉంటానేమో అన్నంత నమ్మకం కలిగింది. వాళ్ళ ప్రతి మూవీలో కూడా నాకు డెఫినెట్లీ అవకాశం ఇస్తారు అన్నంత ఇది అనిపించింది వాళ్ళ రియాక్షన్ చూశాక. సార్, సినిమా ఒకసారి చూసారా మీరు? ఒక్కసారే బ్రదర్. అదే మీకున్న బిజీ షెడ్యూల్ ఒక్కసారి నా ఫ్యామిలీ కూడా చూడలే, అది పరిస్థితి. మొత్తం ప్రపంచం మొత్తం చూసింది కానీ ఇంట్లో వాళ్ళు చూడలేదు సార్? కుదరక, నాకు కుదరక వాళ్ళు వెళ్ళలేకపోయారు పాపం. సార్, ఏం నచ్చింది సార్ మీకు సినిమాలో? సినిమా అంతా నచ్చింది, సినిమా అంతా కూడా నచ్చింది. సినిమా అంతా ఉన్నా పర్టికులర్ గా ఒక సీన్ అంటే మీరున్న సీన్ కాకుండా మీకు నచ్చిన సీన్ ఏంటి ప్రభాస్ గారు? నాకు ప్రభాస్ గారు ఎవ్రీ సీను, బిల్డప్ సీన్లు అవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను సినిమా అంతా కూడా. ఆ మదరు, ఆ టీచర్ అనే ఇంతా కూడా నాకు బాగా నచ్చింది. నేను ఒక్క సీన్ కూడా దాదాపు 3 అవర్స్ దాకా ఉన్నట్టుంది మూవీ, నేను ఎక్కడ ఇంత కూడా నేను ఎక్కడ అనేసి ఫీల్ అవ్వలేదు. ఓకే, నాకైతే బాగా అనిపించింది మొత్తం. ఇంకా నా సీను కూడా అంటే నేనని కాదు కానీ నా సీన్ కూడా కథకి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి సీన్ కాబట్టి ఆ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేశారు. బిల్డప్, ఆ ఇంటెన్సిటీ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు, అది గొప్పగా ఉంది. అందరూ అనేది కూడా అదే నాకు ఫోన్ చేసి, పర్ఫార్మెన్స్ నువ్వు అద్భుతంగా చేస్తావు, నీ గురించి తెలియంది కాదు, సినిమాకే ఒక మలుపు క్యారెక్టర్ అనేది నీ దగ్గర నుంచే కథలోకి అడిగిన ఇన్వాల్వ్ అవుతున్నారు, సో అది అలాంటి గొప్ప క్యారెక్టర్ నిన్ను నమ్మి ఇవ్వడం అనేది నిజంగా ఇది ఇదని చాలామంది అలా చెప్పారు. సూపర్ సూపర్. అది నాకు నిజంగానే చూసాక కూడా నిజమే ఒక కథకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్యారెక్టర్ చేశాను అని చూసాక తెలిసింది నాకు. అది మామూలుగా చేసినప్పుడు నాకు తెలియదు, అసలు మిగతా కథే నాకు తెలియదు. చూశాక ఓహో నాది చాలా పెద్ద క్యారెక్టర్. ఇప్పుడు అంతకుముందు ఇంటర్వ్యూల్లో వాటిల్లో కూడా చాలా మంది ఛానల్స్కి ఒక చిన్న క్యారెక్టర్ చేశానని చెప్పాను. వాళ్ళందరూ ఫోన్ చేసి చిన్న క్యారెక్టర్ అని చెప్తారేంటి, ఇంత పెద్ద క్యారెక్టర్ చేసి అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు. నిజమే నాది నాది కూడా పెద్ద క్యారెక్టర్. సార్, ఓన్లీ మేము చూసిన సీన్లేనా లేకపోతే ఏమైనా ఎడిటింగ్లో? అది ఒక్కటి కూడా పోలేదు బాబా, ఒక్కటి కూడా పోలా. ఒక్క షాట్ ఏదో ఇది రెండు సార్లు చూపించినట్టు అవుతుందని ఒకసారి తీసేసి మళ్ళీ తర్వాత కూడా పెట్టారు, ఒకటి కూడా పోవాలా. సో హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చేశారు బాగుంది, అక్కడంతా కోటగూడ, సౌర్యాంగతేగ, ఖాన్ సారు, అసలు ఏంటి సార్ ఆ పేర్లు ఏంటి సార్? బాగా రీసెర్చ్ చేసి గమ్మత్తుగా క్రియేట్ చేశారు రైటర్స్. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడికి ఆ లొకేషన్కి వెళ్ళి ఇట్లా బాగా రీసెర్చ్ చేసే చేశారు. ఆ శ్రమ నాకు తెలుసు, తన రైటర్ నా ఫ్రెండ్ కాబట్టి వాటి కోసం ఎంత శ్రమ పడుతున్నారు ఏంటనేది నాకు తెలుసు అనమాట. అట్లా చేశారు, దాన్ని ఒక పెద్ద ఆపరేషన్ లాగా చేసి చేశారు. అన్నీ కూడా మనకి ఆ పదాలు అన్నీ కూడా వినసొంపుగా ఉన్నాయి కథకి ఇది. సూపర్ సార్. అంటే ఇప్పుడు నిన్నడ అడిగినట్టు ప్రభాస్ గారు మీ కాలు పట్టుకోవటం ఆ సీన్ ఒకటి హైలైట్ అయితే, సేమ్ టైం మీరు పృథ్వీరాజు గారు కాలర్ పెట్టుకుంటారు ఇలాగ, సో ఆ సీన్ గురించి పృథ్వీరాజు గారితో సీన్ గురించి నేను అది పట్టుకోవడానికి నేను కొంచెం ఇబ్బంది పడ్డా. అంత పెద్ద హీరో మన తెలుగు ఆయన కాదు,
ఏమనుకుంటారో ఇదని నేను ఫస్ట్ ఊరికే సింపుల్గా సారీ సార్ అని మరి పట్టుకున్నా. తర్వాత ఆయనే గట్టిగా పట్టుకోండి, గట్టిగా హోల్డ్ చేయండి అని చెప్పి, డోంట్ వరీ దిస్ ఈస్ మల్లుబాడీ, డోంట్ వరీ అని చెప్పి ఆయన అట్లా గట్టిగా పట్టుకునేటట్టు అంత కోఆపరేట్ చేసి చేశారు. మనకన్నా ముందు ఆయనే గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు నాకు. అట్లాగా ఆయన కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. హ్యాపీ, మంచి స్టార్స్ ఇద్దరితో వర్క్ చేయడం నాకు హ్యాపీ అనిపించింది. ఓకే, టూ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దీనికి బాబులాగా ఉంటుంది, దీనికి బాబులాగా ఉంటుంది. సలార్ అమ్మ మూడన్నా డెఫినెట్లీ. సార్, సలార్ తర్వాత మళ్ళీ మాకు ఏ ప్రాజెక్ట్లో రా? రేపు సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి, గుంటూరు కారం, హనుమాన్, సైంధవ, వీటిలో ఏమన్నా చౌదరి గారు? నేను బాలకృష్ణ గారి సినిమా చేశాను, స్టార్ట్ బాబీ గారిది జరుగుతుంది, జరుగుతుంది అదే. అందులో ఒక ఎపిసోడ్ చిన్నదే కానీ ఒక అమ్మతైన ఎపిసోడ్, అది చేశాను. కొంచెం ఫన్ అయ్యి ఉండేటట్టుగా చేశాను, అది కూడా మంచి పేరు వచ్చింది దాంతో. తర్వాత ఏంటంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ ఏదో మూవీ ఒకటి చేసాడు, చేయాల్సి వస్తుంది. తర్వాత నాది ఓన్ డైరెక్షన్. అవును సార్, విన్నాను. మన బుర్రా సాయి మాధవ్ గారు ప్రొడ్యూసరు, నాకు ప్రాజెక్ట్ ఓకే అయింది, ఈటీవీ కొలాబరేషను. సార్, సలార్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో ఎవరైనా కాల్ చేసి సో కామెంట్స్ ఐ మీన్ అప్రిషియేట్ చేయడం, సో ఇలాంటివి జరిగినాయి? బాగా అంటే చెప్పాక చాలామంది, అంటే నేను పనిచేసిన డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ మెసేజ్లు పెట్టారు, ఫోన్లు చేశారు. ఆర్టిస్టులు, పాత ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఇల్లు దాదాపు చూసిన వాళ్ళు, ఈ రోజుకి ఏ రోజు చూసారో ఆ రోజు ఇమ్మీడియట్లీ హాల్ నుంచి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఫేస్బుక్ లాటిల్లో, సోషల్ మీడియాలో కూడా బాగా పోస్టులు పెడుతూ ఉన్నారు. అంటే ఊహించని మంచి పేరే వచ్చింది నాకు. ఓకే, నేను అంత పేరు వస్తుందని నాకు. అంటే అందులో చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు, సినిమా సూపర్ హిట్ అయింది. బట్ మన ఏముందిలే అనుకున్నా కానీ నాకు అందరికి బాగా ఎక్కింది ఆ క్యారెక్టరు, అది హ్యాపీ అనిపించింది. ఇదే సార్ బాలకృష్ణ గారిది, అంటే ఏమన్నా చిన్న అప్డేట్ ఇస్తారా ఫ్యాన్స్కి? ఏమన్నా ఆయన లుక్ ఎలా ఉండబోతుంది? సూపర్ ఉన్నాడు అంతవరకు, ఇది చాలా యంగ్ గా కనిపించాడు. అంటే ఆయన కాంబినేషన్లో మంచి విగ్ అన్ని బ్రహ్మాండంగా సెట్ అయింది. చాలా అంటే ఒక అంతకుముందు వీరసింహారెడ్డిలో కొంచెం ఓల్డ్ గడప్ చూసున్నాం కదా, ఇప్పుడు చూసేటప్పటికి చాలా బాగా యంగ్గా ఉన్నారు. ఒక మంచి ఫైట్ సీన్ కూడా మేము చేసింది. సో ఏంటంటే చాలా బాగున్నాడు ఆయన, నాకు భలే చూడంగానే హ్యాపీ అనిపించింది ఆయనతో పనిచేయడం కూడా. సరదా సరదాగా చాలా బాగుంది. భయం లేదా సార్? బాలకృష్ణ గారి గురించి తెలియకపోతే భయపడవచ్చు. ఆయన అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటో నాకు విడిగా తెలుసు. ఆయనతో పనిచేసేవాళ్ళు ఇప్పుడు మా సాయి మాధవ్ గారు ఉన్నారు, ఆయన వాళ్ళిద్దరూ కన్నదమ్ముల్లాగా స్నేహితుల్లాగా ఉంటారు. ఆయన గొప్పతనం రోజు వెంటనే ఉంటుంటాను అట్లాగే ఈ రకంగా. అంతేకాక అంతకుముందు నేను ఈ జట్టి అనే సినిమా ఆయన ట్రైలర్ అన్నీ లాంచ్ చేసింది. ఆ ట్రైలర్ చూసి ఫుల్ సినిమా ఫుల్ మూవీ తెప్పించుకుని ఇంట్లో చూశారు ఆయన. సినిమా చూసిన వెంటనే నా క్యారెక్టర్ గురించి ఈయన ఎవరో ఎక్కడుంటారు అద్భుతంగా చేశాడు ఇదని పొగిడారు. అంటే ఈయన ఇలాగ ఎంఎస్ చౌదరి థియేటర్ అంటే అది సంగతి, అంత పర్ఫార్మెన్స్, అసలు ఈ క్యారెక్టర్ నన్ను అడిగితే నేను చేసేవాడిని, అంత బాగా నచ్చింది నాకు అని చెప్పేసి ఆయన అప్రిషియేట్ చేయడం. అట్లాగా ఒక ఇది ఉంది. బట్ నేను తీసుకెళ్ళి ఆయనతో ఆయన కాంబినేషన్ చేసేటప్పుడు నేను ఏం పలకరించలేదు. ఆయన గుర్తుపట్టారా? నా లేదు, ఈ గెటప్ వేరు ఆ గెటప్ వేరు కాబట్టి గుర్తుపట్టడం కూడా గుర్తుపట్టలేదు. నేను చెప్పాలని ప్రయత్నం కూడా చేయలేదు. మనం చేసుకుని పక్కెళ్ళిపోయి ఉండేది, చెప్పాను కదా నా స్టైల్ అది. సో కానీ పర్సనల్గా సెట్స్ మీద ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది బాలయ్య గారితో? ఆయన ఏం సరదాగా అందరం మీ అందరూ నుంచి ఉంటే భుజాల మీద చేతులు వేసుకుని ఇట్లా అనుకుని హాయ్ 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 అని చెప్పేసి వెళ్తుంటారు. సరదాగా జోకులు వేస్తూ ఉంటారు, చాలా సరదాగా ఉంటారు. మరి అనవసరమైన వాళ్ళు భయపడతారేమో తెలీదు. మంచిగా మంచి పంచుకు పంచుకు అలాగే ఉండాలి ఈ లోకంలో, ఈ సమాజంలో ఏంటంటే అలాగే ఉండాలి. మెత్తగుంటే మొత్త బుద్ధి అవుతుంది అంటారు పెద్దలు. అలా కాకుండా అలాగే ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా అన్ని చేసినప్పుడు ఇబ్బంది ఉండదు కదా. చౌదరన్న, అంటే మీరు
ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్తో వర్క్ చేశారు. రాజమౌళి గారితో వర్క్ చేశారు, ప్రశాంత్ రెడ్డి గారితో వర్క్ చేశారు. సో ఇద్దరిలో మీరు అబ్జర్వ్ చేసిన కామన్ క్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయా? వర్క్ పిచ్చోళ్ళు అనమాట వాళ్ళు, భయంకరమైన పనిపించోళ్ళు. వాళ్ళు మనుషులు అన్న సంగతి మర్చిపోతారు. వాళ్ళు మనుషులు అన్న సంగతి వాళ్ళు అనుకున్నది వచ్చే వరకు ఇక ఎంతగానే వెళ్ళిపోతారు అనమాట. అట్లా అది అలాగని ఆర్టిస్టులను ఇబ్బంది పెడతారని కాదు, దానికోసం అవసరమైతే ఆర్టిస్ట్ కాళ్ళను పట్టుకునే టైప్ వాళ్ళు. అబ్బా అబ్బా, అది అది ఓ డైరెక్టర్లకు ఉండాల్సిన లక్షణము అది వాళ్ళకు. ఓకే, అండ్ మీరేదో సినిమా అన్నారే, ఏమన్నా అప్డేటా లేకపోతే తర్వాత ఇస్తారా మళ్ళీ మాకే? తర్వాత హీరో దాంట్లో లేకపోతే అంత అంత సాహసం ఎందుకు, మంచి సినిమా చేసుకోవాలి కానీ చాలా మంచి ప్రాజెక్టు. బుర్రా సాయి మాధవ్ గారు లాంటి టాప్ మోస్ట్ రైటర్ ఈరోజు ఇండస్ట్రీలో, పాన్ ఇండియా సినిమా రైటర్ ఆయన, అదే ప్రభాస్ సినిమా నాగార్జున గారి సినిమాకి ఆయనే రైటరు, చిరంజీవి గారి సినిమాకి ఆయనే రైటరు, శంకర్ గారి సినిమాకి ఆయనే రైటరు, ఇంత గొప్ప రైటర్ ఆయన, అన్ని పెద్ద సినిమాలు రాస్తున్న, వేల కోట్ల రూపాయల సినిమాలు రాస్తున్న రైటర్కి నేను చెప్పిన కథ నచ్చింది, నాకు సినిమా డైరెక్షన్ ఇచ్చారు. ఓన్గా ప్రొడ్యూసర్గా మారారు, ప్రొడ్యూసర్గా మారి ఇది నేనే తీస్తాను చౌదరి అని చెప్పి ఆయన ప్రొడ్యూసర్గా మారారు. కొలాబరేషన్ ఈటీవీకి చెప్పాం, వాళ్ళు కూడా సింగిల్ సిట్టింగ్లో ఓకే అయింది. అది ఒక మొదటి సక్సెస్ ఆ సినిమాకి, ఒక గొప్ప హ్యుమానిటీ వాల్యూస్ ఉన్నటువంటి ఒక గొప్ప కమర్షియల్ సినిమా. ఇంకా మిగతా అది సైలెంట్కి చేసుకుంటూ వస్తున్నాం పని. ఎవరికి ఆయనకి నాకు కూడా ఓ అడావిడి చేసే ఉద్దేశాలు లేవు. మనం హ్యాపీగా బ్రహ్మాండ స్క్రిప్ట్ అన్ని తయారు చేసుకున్నాం, ఆర్టిస్టులు ఎవరు ఏంటి అన్ని ఫిక్స్ చేసుకుని చేస్తున్నాం. మంచి లొకేషన్లో సెర్చ్లో ఉన్నాం అనమాట. రేపు పండగ తర్వాత ఆన్ సెట్స్కి వెళ్తున్నాం అనమాట. అండ్ అంటే ఒక ముక్కలో అండ్ ప్రభాస్ గారి గురించి చాలా చెప్పారు, బట్ బాహుబలి తర్వాత ఆయన లుక్స్ మీద కొంచెం కామెంట్స్ వచ్చాయి. ఇటు ఆదిపురుష్ కానీ లేకపోతే ఆదిపురుషుకి ముందు వచ్చిన రాధేశ్యామ్ కానీ ఆయన లుక్స్ మీద కూడా చాలా కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చాయి. బట్ మీరు ఆ ఫేస్ చేసినప్పుడు అండ్ మాకే అనిపించింది సలార్లో ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా భలే, బట్ మీరు చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను అదే, నాతో ఫస్ట్ డే షూట్ అప్పుడు మాత్రం మన ఛత్రపతిలో చూసినప్పుడు ప్రభాస్ ఎలా కనిపించాడు అలా అనిపించాడు. నేను చాలామంది ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పాను, ప్రభాస్ ఏమున్నాడు ఛత్రపతిలో చూసినప్పుడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు, డెఫినెట్లీ సినిమా హిట్టే అని అట్లా ఫ్రెండ్స్తో నేను అనడం జరిగింది. నిజంగానే అలాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. కొంతమంది ఒక పిచ్చి ప్రశ్న అడిగారు ఎవడు 2 రోజుల ముందు, ప్రభాస్ ఇంత అందంగా ఉన్నాడు ఏమన్నా గ్రాఫిక్స్ చేశారా అని. ఎవరు పిచ్చినాయల్లా బ్రహ్మాండంగా ఉంటే అసలు లైవ్లో ఇంకా బాగున్నాడు. ఇప్పుడు ఆ కలర్ గ్రేడింగ్ ఆటల్లో కొంచెం రగ్గుడిగా కనిపించి ఉండొచ్చు కానీ ఇంకా క్యూట్గా ఉన్నాడు ఆయన అని చెప్పాను నేను. ఓకే, అండ్ ఫైనల్గా వన్ వర్డ్, సలార్కి ముందు సలార్ తర్వాత ఏం చెప్తారు? ఏముంది, నా రెమ్యునరేషన్ పెరిగిందండి. మానిచ్చారైతే సలార్ రెమ్యునరేషన్ అందించారన్నా? నెంబర్ వద్దులే కానీ డబల్ అయితే అయ్యద్ది అంతవరకు. హ్యాపీ అంటే హ్యాపీ, అది వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్, వాళ్ళే చెప్పారు ఫస్ట్ మీరు ఇక ఇది అని మీరు హాయిగా పెంచుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళే చెప్పారు అనమాట. సినిమా అయిన వెంటనే అన్నారు, రిలీజ్ అయ్యాక ఫస్ట్ మాట కూడా దానికి పనిచేసిన వాళ్ళ ఇల్లు ఫస్ట్ మాట కూడా అదే అన్నారు. ఆర్టిస్ట్కి వర్క్ ఒక దాని తర్వాత ఒకటి అంటే 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అంటే పర్వాలేదు మనం నచ్చుతున్నాం అనే, మనం నచ్చుతున్నాం అనే తప్పించే ఉంటుంది. అలాగని ఓ డిమాండ్లు చేసేసి ఆ టైపు ఇదని కాదు, కానీ నా వర్క్కు తగ్గ ప్రతిఫలం కోరుకుంటాం. మేము థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి. డన్ డన్, థ్యాంక్ యూ సో మచ్ చౌదరి అన్న. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సో నాకు టైం ఇచ్చి సలార్ చాలా ఎక్స్పీరియన్స్లు నాతో షేర్ చేసుకున్నారు. అండ్ సలార్ తర్వాత సలార్కి ముందు ఆయన అన్నట్టు కూడా రెమ్యునరేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి సినిమాలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. అండ్ మళ్ళీ బాలయ్య బాబు గారి సినిమా అప్పుడు మనం
సో చూసారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ అనమాట. అండ్ మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి ఫిల్మీ.